విఐపీలు ప్రసంగిస్తున్నప్పుడు పవర్ పోవడం అనేది చాలా అరుదు. అదే ప్రధాని రాష్ట్రపతిల కార్యక్రమం అయితే అది అసాధ్యమని చెప్పాలి. ఎందుకంటే అధికారులు అంతలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తారు. అయితే ఓ చోట రాష్ట్రపతి మాట్లాడుతుండగానే కరెంటు పోయింది. అది కూడా 9 నిమిషాలు. అంతసేపు ఆమె చీకట్లోనే ప్రసంగించడం గమనార్హం. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశాలో పర్యటించారు. అక్కడి మహారాజా శ్రీ రామచంద్ర భంజ్ దేవ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతుండగా కరెంటు పోయింది. అయినా ముర్ము ప్రసంగం మాత్రం ఆపలేదు. చీకట్లోనే 9 నిమిషాల పాటు ప్రసంగించింది. 11:56 నుంచి 12:05 వరకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ లేకపోవడంతో సభాప్రాంగణమంతా అంధకారం నెలకొంది. ముర్ము చీకట్లో ప్రసంగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దేశ ప్రథమ పౌరురాలి కార్యక్రమంలోనే కరెంట్ కట్ అవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ ఘటనపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్కే త్రిపాఠి స్పందించారు. దీన్ని దురదృష్టకర సంఘటనగా పేర్కొన్న ఆయన క్షమాపణలు చెప్పారు. ఈ సంఘటనపై సిగ్గుపడుతున్నట్లు తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.